హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నోస్ ఫోర్ థర్టీ ఎయిట్ ఈరోజు డేట్ ఏప్రిల్ సెవెంటీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గూగుల్ కెమెరా మీద ఒక వీడియో చేశాను మీ ఫోన్లో ఏ ప్రాసర్ ఉన్నా పర్లేదు అంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ కావచ్చు శాంసంగ్ ఫోన్స్లో డిఫాల్ట్గా ఉండే ప్రాసెసర్ అలాగే హువావే హానర్ ఫోన్స్లో ఉండే కిరిన్ ప్రాసెసర్ కావచ్చు లేకపోతే స్నాప్డ్రాగన్ ఓల్డ్ ప్రాసెసర్లు కావచ్చు మీడియాటెక్ ప్రాసెసర్లు కావచ్చు జస్ట్ మీ ఫోను ఆండ్రాయిడ్ ఎయిట్ లేదంటే హయ్యర్ అంటే ఆండ్రాయిడ్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఉన్న దాంట్లో ఏ ఫోన్ అయినా సరే మీరు ఆ గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే అలాగే మీరు కెమెరా టు ఏపీఐ ఎనబుల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ గూగుల్ కెమెరాని ఎనబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గూగుల్ కెమెరా ఇది ఫస్ట్ బీటెల్ లోనే ఉంది ఫ్యూచర్లో మనకి దీనికి సంబంధించిన డెవలప్మెంట్ చాలా వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్ మొత్తం కూడా నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను సో ఆ వీడియో చూడండి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో ఇక్కడ కార్సాను అలాగే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇక ఈ రోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి న్యూస్లోకి వెళ్ళడానికి ముందు రోజు చిన్న రిక్వెస్ట్ ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి మీరు సేఫ్గా ఉండండి మీ ఫ్యామిలీని కూడా సేఫ్ గా చూసుకోండి ఇక ఈరోజు మనం న్యూస్ సెంటర్ చూసేద్దాం కాస్త మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్లోని హోమ్ అఫైర్స్ వాళ్ళు నిన్న ఈవినింగ్ మనకి జూమ్ యాప్కి సంబంధించిన ఒక సీరియస్ ఇష్యూని రివీల్ చేశారు సో దీని గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు రివీల్ చేశారు ఇదేంటంటే ప్రజెంట్గా చాలా మంది స్టూడెంట్స్ కోసం ఆన్లైన్ క్లాసుల కోసం అలాగే ఆన్లైన్ మీటింగ్స్ కోసం గ్రూప్ వీడియో కాల్స్ కోసం ఆఫీస్లో కావచ్చు ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు ఎక్కడైనా సరే ఈ జూమ్ యాప్ని ప్రజెంట్గా ఎక్కువ మంది వాడుతున్నారు కదా సో ఇదంతా సేఫ్ కాదు దీంట్లో చాలా వరకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా దీని గురించి ఒక న్యూస్ని చేస్తుంది చేసింది రీసెంట్గా మనకి ఈ జూమ్ యాప్ కి సంబంధించిన దాదాపు ఐదు లక్షల అకౌంట్స్ ఆన్లైన్ లో లీక్ అయిపోయి దానికి సంబంధించిన డేటాని డార్క్ వెబ్ లో అమ్మకానికి కూడా పెట్టారు కదా అది కూడా ఫ్రీగానే పెట్టారు వాళ్ళు సో ఇలా చాలా వరకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ దీని గురించి కొంచెం సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నట్టు అర్థమవుతుంది సో ప్రజెంట్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ జూమ్ యాప్ అయితే వాడటానికి వీళ్ళేదని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు మీ సెక్యూరిటీ కోసం వీళ్ళైతే చెప్తున్నారు సో దీని అయితే మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సో రీసెంట్గా కూడా నేను రెండు మూడు సార్లు ఈ జూమ్ యాప్ గురించి కూడా టెక్నిక్స్లో లో కవర్ చేశాను సో ఇప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్ మెంట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి సో ప్రజెంట్గా ఇలాంటి జూమ్ యాప్ ఇంతకుముందు హౌస్ పార్టీ యాప్ ఇలాంటి వాటిలో మనకి మీటింగ్స్ కోసం ఆన్లైన్ క్లాసుల కోసం వాడుతున్నారు కదా సో దీంట్లో చాలా వరకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రకరకాల సెక్యూరిటీ కంపెనీలు ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పడంతో సో వాట్సాప్లో కొత్త ఫీచర్ని వాట్సాప్ కంపెనీ వాళ్ళు త్వరలోనే తీస్తాబోతున్నారు సో ఇప్పటివరకు మనకు ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ని క్రాస్ చేసి మల్టిపుల్ యూజర్స్ ఆన్లైన్లో వీడియోలోకి వచ్చేలాగా అంటే వీడియో కాల్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ యూజర్స్ లైక్ మనకి జూమ్లో హౌస్ పార్టీలో ఉన్నట్టే సో నెంబర్ ఆఫ్ పీపుల్ వీడియో కాలింగ్లో లో పార్టిసిపేట్ చేసేలాగా ఈ ఫీచర్ని వీళ్ళు త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది మేబీ ఇన్ వన్ వీక్లో వీళ్ళు ఈ అప్డేట్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది ప్రజెంట్గా వాట్సాప్ బీటా ఇన్ఫోస్ ఛానల్ కూడా కన్ఫామ్ చేసింది సో దీంట్లో మీకు ఈ ఫీచర్ అతి త్వరలోనే రాబోతుందని వాళ్ళైతే చెప్తున్నారు చూద్దాం మరి వాట్సాప్ మనకి విత్ ఇన్ వన్ వీక్లో దీనికి సంబంధించిన అప్డేట్ వీళ్ళు రోల్ అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో ఒక వ్యాక్యూమ్ క్లీనర్ని లాంచ్ చేసింది దీని ప్రైస్ ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టారు కానీ దీన్ని ప్రజెంట్గా మన ఇండియాలో కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే పద్దెనిమిది వేల రూపాయలకి మన ఇండియాలో దీన్ని వీళ్ళు సేల్ లోకి తీసుకొచ్చారు ఇది వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారు సో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి సో వీళ్ళన్ని ఆర్డర్స్ తీసుకున్న తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాని తర్వాత వీళ్ళు షిప్ చేస్తారు సో వీళ్ళు షిప్పింగ్ డేట్ మాత్రం వీళ్ళు అఫీషియల్గా ఇచ్చింది సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి షిప్పింగ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు అంటే మోర్ దాన్ త్రీ మంత్స్ అనమాట సో మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే అప్పటికప్పుడుకో మీకు ఇది మీ ఇంటికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సెప్టెంబర్ చివరిలో మీరు దాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇది ఏదైతే ఇంత ముందు కూడా నేను ఒకసారి చెప్పాను కదా ఏదైతే చైనా వీళ్ళు లాంచారు నైన్టీన్ మోడల్ పదిహేడు వందల తొంభై తొమ్మిది యువన్స్ పెట్టారు చైనాలో సేమ్ అదే ప్రైస్ లో మన ఇండియా కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని ఆ రోజు మీకు చెప్పాను కదా సేమ్ అదే కి వీళ్ళు తీసుకొచ్చారు సో ప్రైస్ మాత్రం పర్లేదు మంచి ఇంట్రెస్టింగ్ ప్రైజే వీళ్ళు పెట్టారు కాకపోతే డేట్ మాత్రం చాలా లాంగ్ ఇచ్చారు సో దానికైతే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది ఎయిట్ మీటర్స్ డిస్టెన్స్ తో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మీకు ఫ్లోర్స్ లో చాలా రకాల ఫ్లోర్స్ వీళ్ళు ఇచ్చారు సో ఆ ఫ్లోర్స్ అన్నింటి క్లీన్ అయితే చేయగలదని వీళ్ళు చెప్తున్నారు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే నూట ముప్పై నిమిషాల వరకు సో దీని లైఫ్ టైమ్ అయితే ఉంటుంది అనమాట అది తిరుగుతూనే ఉంటుంది క్లీన్ చేస్తూనే ఉంటుంది పర్లేదు మంచి ప్రైస్లోనే తీసుకొచ్చి ఒకసారి ఒక లుక్ అయితే వేయండి ఇది అఫీషియల్గా మీకు ఎంఐ డాట్ కామ్లో వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారు అలాగే మీకు ఇది ఈఎంఐ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు నో కాస్ట్ ఈఎంఐ కూడా వీళ్ళు ఇస్తున్నారు ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫైనల్గా రియల్మీ మీ నార్జో సిరీస్కి సంబంధించిన లాంచ్ డేట్ని మళ్ళీ అప్డేట్ చేసింది అంటే మళ్ళీ ఇంత ముందు ఏదైతే వీళ్ళు అనుకున్న డేట్ ఇప్పుడు పోస్ట్పోయినాయి కదా అన్ని సో మళ్ళీ వీళ్ళు అప్డేట్ చేశారు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ వీళ్ళు అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది దీంట్లో మనకి రెండు ఫోన్స్ ఉంటాయి నార్జో టెన్ నార్జో టెన్ అని సో ఇవి రెండు కూడా మనకి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత వితిన్ వన్ ఆర్ టూ డేస్ లోనే వీళ్ళు సేల్ లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఫోన్స్ కూడా వీళ్ళు చాలా వరకు రిజిస్టర్ చేశారు ఫైవ్ జీ ఫోన్స్ మిడ్ రేంజ్ ఫోన్స్ చాలా వరకు ఫోన్స్ వీళ్ళు రిజిస్టర్ చేశారు కాబట్టి సో అంత టైం అయితే ఎవ్వరు వెంటనే సేల్ లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి షామీ నుంచి షామి సబ్జెన్ రెడ్మీ కూడా అతి త్వరలోనే మనకి రెడ్మీ నోట్ నైన్ కూడా తీసుకుని సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అలాగే ఈ ఫోన్ కి సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ అనేవి ఈ రోజు మనకి ఆన్లైన్ లో లీక్ అయిపోయిన సో ఈ రీసెంట్ గా వీళ్ళు మన లో లాంచ్ చేశారు కదా రెడ్మీ నోట్ నైన్ ప్రో రెడ్మీ నోట్ నైన్ ప్రో మ్యాక్స్ సో దానికి ఒక తమ్ముడు లాంటాడు అనమాట పదివేల రూపాయల బడ్జెట్ అనేది తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో ఏదైతే ఇప్పుడు రియల్మీలో నార్జో సిరీస్ వస్తుందో మినట్ జీ ఎయిటీ ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్తో ఈ ఫోన్ మనకి రాబోతుంది సో ఆ నార్జో సీరీస్కి ఇది ఒక కాంపిటేటర్ లాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈరోజు మనకి ఆన్లైన్లో అఫీషియల్ గా అయిపోయిన డేటా ప్రకారం దీంట్లో మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఇంచెస్ ఫ్లే త్రీ ప్లస్ రెజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే ఉంటుంది దీనికి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ సెన్సార్ ఉంటుంది బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాలు ఉంటే ఫార్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ టూ ఫ్రంట్ మనకి థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది దీంట్లో వాడిన ప్రొసెసర్ మినిటెక్ హిలో జీ ఎయిటీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీ ఎంహెచ్ లేదంటే ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అలాగే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ బాక్స్ లో సప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇవి దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ సో ప్రైస్ మాత్రం పదివేల రూపాయల బడ్జెట్ లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో నుంచి ఈ రోజు కూడా ఇంకొక న్యూస్ అయితే బయటకు వచ్చింది సో ఇప్పటివరకు వీళ్ళు రెండు ఫోన్లు తీసుకొస్తున్నారని మనకి కన్ఫర్మేషన్ అయితే ఉంది కదా ఒకటి పోకో ఎఫ్ టూ రెండోది మాత్రం ఒక లోవర్ వేరియంట్ ఇంత ముందు వీళ్ళు లాంచ్ చేసిన పోకో ఎక్స్ టూకి ఒక ప్రో వేరియంట్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని కొన్ని న్యూస్లు వచ్చినాయి అలాగే పోకో ఎఫ్ వన్ ఉంది కదా సో దాన్ని కూడా వీళ్ళు ప్రో వర్షన్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని ఇంకొక న్యూస్ కూడా వచ్చింది సో ఈ రోజు మనకి బయటకు వచ్చిన డేటా ప్రకారం అయితే ఏదైతే పోకో ఎఫ్ టూ ఉందో వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ కే థర్టీ ప్రో ఉంది కదా దీన్నే వీళ్ళు రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుందని మళ్ళీ తెలుస్తుంది సో వీళ్ళు రీబ్రాండ్ చేయకపోయేది మాత్రం ఏదైతే లోవర్ వేరియంట్ ఉందో అది మాత్రం ఒక యూనిక్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉండదని తెలుస్తుంది అంటే ఆ లోవర్ వేరియంట్ మాత్రం కొత్త ఫోన్ వస్తుంది కానీ ఏదైతే పోకో ఎఫ్ టూ అని అప్పటి నుంచి అనుకున్నాము ఇది ఏదైతే మనకి కే థర్టీ ప్రో లాంచైందో అదే స్పెసిఫికేషన్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది చూద్దాం మరి వీళ్ళు రీబ్రాండ్ చేయమని చెప్పారు ఈరోజు వచ్చిన చైనీస్ సోర్సెస్ ప్రకారం అయితే మనకి ఇది రీబ్రాండ్ వర్షన్ అనేది తెలుస్తుంది ఎందుకంటే మోడల్ నెంబర్స్ కూడా దగ్గర దగ్గర సేమ్ ఉంటంతో ఆల్మోస్ట్ ఆల్ ఇదే మనకి రీబ్రాండ్ వర్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది ఇక లాస్ట్స్ కూడా మనకి షోమీ నుంచే షోమీ డీఫాల్ట్ కస్టమ్స్ కింద ఎంఐఓ ఉంది కదా సో ఎంఐవైలో ఒక కొత్త ఫీచర్ని ఈరోజు వీళ్ళు చైనీస్ బీటా వర్షన్లో తీసుకొచ్చారు మనకి కొన్ని సూపర్ ఉన్నాయి లో లైక్ మనకి రెడ్మీ కే ట్వంటీ ప్రో సో దీంట్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది కదా ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి రకరకాల కష్టం థీమ్స్ అనేది వీళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్ కొన్ని ఇచ్చారు ఇంకా మీకు థర్డ్ పార్టీ ఏవైతే థీమ్ స్టోర్ లో నుంచి కూడా మీరు అప్డేట్ చేసుకునేలాగా ఈ ఫీచర్ వీళ్ళు డైరెక్ట్ గా థీమ్ స్టోర్ లోకి యాడ్ చేశారు అంటే మీరు థీమ్ స్టోర్ ఓపెన్ చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్లోకి వెళ్ళి అక్కడ రకరకాల ఏవైతే మనకి థీమ్స్ ఉంటాయో అదే తరహాలో మనకి దీనికి కూడా థీమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీకు నచ్చిన థీమ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాగా పెట్టుకునే ఆప్షన్ వీళ్ళు తీసుకొచ్చారు ఓన్లీ సూపర్ హ్యామ్లెడ్ డిస్ప్లేలు అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ చేసే ఫోన్స్ లో మాత్రమే ఈ ఫీచర్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇది ప్రజెంట్గా చైనీస్ బీటా వెర్షన్లో వీళ్ళు తీసుకొచ్చారు త్వరలోనే గ్లోబల్ వర్షన్ లో కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీకు ఒక మంచి లైఫ్ కొటేషన్స్ గురించి ఉండే ఒక యాప్ గురించి చెప్తాను దీని పేరే లైఫ్ కొటేషన్స్ అండ్ సేవింగ్స్ ప్రో దీని ప్రైస్ నూట పది రూపాయలు ఇది ఈ రోజు నుంచి ఇంకొక ఐదు రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది రేటింగ్ ఫోర్ పాయింట్ త్రీ ఉంది సైజు ఫైవ్ ఎంబీ వరకు ఉంటుంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సరే ఫ్రెండ్స్ వాళ్ళు టెక్ న్యూస్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం దిస్ ఇస్ ద ఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్